అందరికీ నమస్కారం నా పేరు శ్రీనిబాబు ముస్మి మన భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎందుకు స్వతంత్రం వచ్చి కాబట్టి అందరి శుభాకాంక్షలు మన ఇండియాకి స్వతంత్రం అయితే వచ్చింది కానీ మన పల్లెటూరికి అలా పల్లెటూరికి ఐ మీన్ మన గ్రామాలకి ఇంకా సొంతం రాలేదేమో ఎందుకంటే అంటే నేను అన్ని ఊర్ల గురించి చెప్పట్లే మా ఊరి సిచ్యువేషన్ మా చుట్టుపక్కల సిచ్యువేషన్ నేను బాగా తిరిగాను నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను చదువుకోవాలి చదువు అయిపోయిన తర్వాత జాబే చేయాలి అంటే ఒక ఊర్లో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అయితే డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే జాబే చేయాలి జాబ్ రాకపోయినా లేకపోతే జాబ్ చేయకుండా ఇంకో పని చేద్దామన్నా చేయనివ్వదు సొసైటీ చేయనివ్వదు సో సొసైటీ వల్ల ఇంట్లో వాళ్ళు కూడా చేయనీయరు నువ్వు ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ అయితే జాబే చేయాలి జాబే చేయాలన్నేసి మా సైడ్ అయితే ఎక్కువ ఉంటుంది నేను ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు నిజంగా నైన్ టు ఫైవ్ జాబ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు చేయాలనే లేదు కాబట్టి నేను చెయ్యను అని కటాఖండీగా చెప్పేశాను ఫస్ట్ ఒక డైరీ ఫామ్ పెట్టాను డైరీ ఫామ్ పెట్టినప్పుడు నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసినవి నిజంగా నాకు అప్పుడు అర్థమైంది అరే ఇలా ఉంది ఏంటి అప్పటి వరకు నేను స్కూల్లో బాగా గేమ్స్లో బాగుండేవాడిని చురుగ్గా మంచిగా చదువుకునేవాడిని అరే నువ్వు తోపురా తురుమురా అనేవాళ్ళు ఇంటర్మీడియట్లో నేను మా నేను సిఈసి గ్రూప్ నేను ఆర్ట్స్ నాకు సోషల్ స్టడీస్ అంటే చాలా చాలా ఇష్టం అసలు నాకు టెన్త్ క్లావస్లో కూడా నైంటీ టూ వచ్చాయి సోషల్ సారీ నైంటీ ఫోర్ వచ్చాయి నాకు అంత ఇష్టం సోషల్ సబ్జెక్టు సో నాకు టెన్త్ అప్పుడు ఫోర్ ఎయిటీ వచ్చాయి సో నువ్వు ఎంపీసీనో బైపీసీనో తీసుకోరన్నా లేదు నాకు సోషల్ స్టడీస్ అంటే ఇష్టం నేను ఎంఈసీ కానీ సీఈసీ కానీ తీసుకుంటానని చెప్పేసి ఆ గ్రూప్ తీసేసుకున్నాను అప్పటి నుంచే అప్పటినుంచే మొదలైంది నాకు తెలిసి నేను అప్పుడు గ్రహించలేదు అప్పుడు నువ్వు ఈ గ్రూపే తీసుకోవాలి ఎంపీసీ తీసుకోవాలి అది అయితేనే జాబ్లు వస్తాయి అదైతేనే మంచి గ్రూప్ అని అప్పటినుంచే స్టార్ట్ అయ్యింది బట్ అప్పుడు నేను పట్టించుకోలేదు ఆ తర్వాత నేను అదే ఎప్పుడైతే డైరీ ఫామ్ పెట్టినప్పుడు నాకు అంతా లెసన్ అయిపోయింది నువ్వు జాబ్ చేయలేదంటే నువ్వు సరిగ్గా చదువుకోలేదు మీ అబ్బాయి వాడు అలా ఉన్నాడు డైరీ ఫామ్ పెట్టాడంటే వాడు అసలు వేస్ట్ నిజంగా అసలు ఎంత అంటే నాకు అప్పుడు నేను అప్పుడు నాకు అర్థమైపోయింది సో ఆ తర్వాత నేను బాగా స్ట్రాంగ్గా ఆలోచించి అసలు ఏమిటి ఏంటి రా బాబు ఇదంతా అనుకున్నప్పుడు నాకు ఎప్పటి నుంచో నేను బుక్స్ బాగా చదివేవాడిని కొంచెం అది సోషల్ స్టడీస్ కదా నాకు కొంచెం సమర స్వాతంత్ర సమర యోధుల బుక్స్ కానీ లేకపోతే ఆ ఇంట్రెస్ట్ కానీ ఎక్కువ ఉండే సో నేను ఏం చేయాలి ఏం చేయాలి నా వయసుకి నేను రాజకీయాల వయసు ఏవైతే చేయలేను కదా సో సినిమా సినిమాలోకి వెళ్దాం మంచి కథలు చెప్తాం ఇన్స్పైర్ చేసే కథలు చెప్తాం నా వంతు నేను అదైతే చేయగలను అని చెప్పేసి అప్పుడు ఆ బుక్స్ ప్రభావంతో ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నాను అంతేగా నేను చిన్నప్పటి నుంచి ఏదో చేద్దాం చిన్న చేద్దాం అనే సినిమా కోసం అయితే పుట్టలేదు మంచి కథలు చెప్దాం ఊరిని మారుద్దాం నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి పెరిగాను సో నాకు విలేజ్లో మనుషులు ఎలా ఉంటారు మేము ఎలా పెరిగాము ఇక్కడ వాతావరణం ఎలా ఉండదు సో మాకు తెలుసు కాబట్టి అలాంటి స్టోరీ చేద్దాం అనేసి అలాంటి స్టోరీలు చెప్దామని వచ్చాను అది జాయిన్ అయిన తర్వాత కూడా లిటరీ నేను ఈ టూ త్రీ డేస్ ఊర్లోనే ఉన్నాను కదా ఈ రెండు రోజులు నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అప్పుడు నేను డైరీ ఫామ్ పెట్టినప్పుడు ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి ఏదో సినిమాలు తీస్తున్నాడు అంట అమ్మో చదువుకోమని జాబ్ చేసుకోక నాకేమీ అర్థం కాలేదు ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా అంటే అదే మన ఇండియాకి స్వంత్రం వచ్చింది కానీ ఇంకా విలేజ్లో మన మాలాంటి యూత్కి అంటే ఎయిటీన్ ఇయర్స్ టెన్త్ క్లాస్ అయిపోయిన కాడి నుంచి వాడి కెరీర్ ఎంచుకునేంత వరకు ఇంకా ఫ్రీడమ్ రాలా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నువ్వు టెన్త్ అయిపోయింది నువ్వు ఈ గ్రూపే తీసుకో లేదా బీటెక్ ఏ చేయి లేకపోతే బైపీసీ తీసుకో నువ్వు డాక్టర్ అవ్వాలి అంటే వాడికి ఇష్టం అవసరం లేదు అలానే తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు జాబేజాయి నువ్వు జాబేజాయి అరే నేను బిజినెస్ చేసుకుంటానబ్బా ఏమో ఊర్లో రెడీమేడ్ పిండి పెట్టుకుంటాను ఏమైంది తప్పేమిటి అరే తెలుసా ఓ వంద మందికి మనం రెడీమేడ్ పిండి అట్లీస్ట్ పది రూపాయల ప్యాకెట్ అని అమ్మేసిన ఒక హాఫ్ కేజీ దాంట్లో మూడు రూపాయలు మిగిలిన వంద మందికి అమ్మితే ఎంత వస్తాయి అంటే ఇలాంటివి ఇలాంటివి మనం చేసుకుని లేదా ఒక ఛాయ్ కొట్టు పెట్టుకుంటాడు అవన్నీ బిజినెస్ సో అవన్నీ చేయలేరు సో అవన్నీ రావాలి అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం నిజంగా ఇండిపెండెన్స్ సాధించినట్టు అని నేను అనుకుంటున్నాను బట్ ఇప్పుడు కూడా చాలా గర్వంగా ఉంది అసలు అంటే ఇంకొక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఇండియా ఎక్కడికో వెళ్తుంది ప్రపంచ పటంలో మనం ఖచ్చితంగా మన ఇండియా అసలు మారుమోగిపోద్ది ఇప్పటికే ఆల్రెడీ చాలా చాలా మంచి పేరు వస్తుంది ఇంకా వస్తుంది అలానే విలేజ్లో మైండ్ సెట్లు కూడా మారితే బాగుండని నేను అనుకుంటున్నాను ఏమైనా తప్పులు మాట్లాడితే ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ కానీ ఇవన్నీ నేను ఫేస్ చేస్తూ ఉన్నాను నేను నా చుట్టుపక్కల వాళ్ళని చూస్తూ ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను నాకు వీలైనంత వరకు నాకు నా సాధ్యమైనంత వరకు నేను చేసే ప్రతి సినిమాలో ఒక మంచి మెసేజ్తో విత్ కమర్షియల్తో నేను చేయడానికి ట్రై చేస్తాను ఇంకా చాలా కష్టంగా ఉందబ్బా తొందరగా అంటే నేను డైరెక్టర్ అవ్వాలి దానికి ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాను ఇప్పుడు నాకు ఇంకా ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఏంటంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా అవ్వాలి అంటే ఏదో అలా ట్రై చేద్దాం ఎప్పటికో నాలుగైదు సంవత్సరాలు అవుదాం నిదానంగా అవుదాం ఏమైంది కాదు నేను ఖచ్చితంగా అవ్వాలి వెంటనే అవ్వాలి సో ఈ లోపు నేను చాలా వర్క్ నేర్చుకోవాలి దానికోసమే ఆలోచిస్తాను దానికోసమే వీడియోలు చూస్తాను దానికి సంబంధించిన ఫిలిం మేకింగ్ సంబంధించిన విషయాలు ఖచ్చితంగా చేంజ్ తీసుకురావాలి నా వంతుగా నేనైతే మా విలేజెస్ని చేంజ్ చేసి తీసుకురావాలి నా సినిమాల త్రూ అప్పుడు బుక్కులు సాంగ్స్ రూపంలో తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు సినిమానే అన్నిటికన్నా మెయిన్ మాధ్యమైంది కాబట్టి నేను సినిమాల ద్వారా తీసుకురావచ్చు అని నేను అనుకుంటున్నాను అది ఫ్రెండ్స్ సో నేమైనా తప్పులు మాట్లాడతాం ఎక్స్ట్రీమ్లీ సారీ బట్ ఇది నా నా నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అలా నాకు ఇష్టమైంది కూడా ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ చాలా ఉంది విలేజ్లో మనం అనుకున్నట్టు లేదు అసలు మనల్ని ఏం చేయని ఇట్లా కొత్త పనులు ఏం చేయని డిగ్రీ కంప్లీట్ అయితే నువ్వు జాబులే చేసుకోవాలి సో నేను ఈ పదం రిపీట్ రిపీట్ చేస్తుంది ఎందుకు అంటే ఇది పెద్ద ప్రాబ్లం అసలు దీనికోసం నా ఇన్ఫ్లుయెన్స్ చేసే మంచి సినిమాలు చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను చూసే వాళ్ళకి మా డైరెక్షన్ టీం వాళ్ళకి అలానే నాకు నేను అనుకుంటున్నాను బాయ్ జై హింద్ మరొకసారి ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు